బాలక్ శంకర్ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరికీ దాదాపు రాదు ఎవరికి రాయడం చాలా కష్టం సార్ అదేం లేదండి ఎవరికి రా అసలు ఎవరికి కూడా కష్టమే లేదు అసలు వాళ్ళిద్దరూ కూడా చిరంజీవి గారు కానీ బాలయ్య బాబు కానీ రైటర్స్ని వాళ్ళు గౌరవించే విధానం రైటర్స్కి వాళ్ళు ఇచ్చే విలువ ఇండస్ట్రీలో నా తెలిసినంత వరకు ఎవ్వరూ ఇవ్వరు ఇది నేను ఘంటాపథంగా చెప్తాను ఎవరన్నా ఫీల్ అయినా కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రచయితలకి వాళ్ళు ఇచ్చే విలువ వాళ్ళు ఇచ్చే గౌరవం అస్సలు పొరపాటు కూడా ఇకపోతే మనం టెన్షన్ పట్టడం అనేది అది మన మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది మనం ప్రెషర్ ఫీల్ అయితే మనం దాని ప్రెషర్ ఫీల్ అయితే మనం కష్టపడతామే తప్ప మనం ప్రెషర్ ఫీల్ కాకపోతే వాళ్ళు మనల్ని ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంచుతారు ఇకపోతే పని విషయంలో కష్టం విషయానికి వచ్చేసరికి అది కథని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఒక కథని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక సన్నివేశం రాయడానికి మనం కష్టపడవచ్చు ఒక సన్నివేశం చాలా ఈజీగా అయిపోవచ్చు ఒక డైలాగ్ రాయడానికి కష్టంగా రాయొచ్చు ఇంకో డైలాగ్ ఈజీగా అది సన్నివేశాల మీద ఆ పాత్రల మీద ఆధారపడి ఉంటుంది తప్ప హీరోల వల్ల కాదు ఎప్పుడు వీళ్ళిద్దరూ రచయితల్ని కష్టపెట్టడం అనేది మాత్రం అసలు జరగదు ఎవరన్నా చెప్పినా కూడా నమ్మకండి ఎందులో వీరసింహారెడ్డిలో చేయలేదు ఎవరన్నా తీసి అడిగితే చేస్తారు ఎందుకు చేయను అంటే చెయ్యాలని కానీ చేయకూడదని ప్రస్తుతం లేదండి ప్రస్తుతం అయితే నేను ప్రస్తుతం నేను చేస్తున్న పనిలో చాలా హ్యాపీగా ఉన్నా చాలా బిజీగా ఉన్నా ప్రస్తుతం ఇప్పుడు డైరెక్షన్ చేయకూడదని లేదు చేయాలంటే ఏంటంటే ముందు కథ మీద కూర్చోవాలిగా కథ మీద కూర్చొని దాని మీద కసరత్తు చేయాలి అంటే ఏంటి మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి దాని మీద కూర్చోవాలి ఇవన్నీ చేసుకుంటూ అది ప్యారలల్గా చేసుకునే పని కాదు అది సో ఇప్పుడు ఆ కథ మీద కూర్చొని ఆ కథ మీద దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి అంటే ఇప్పుడు ఇంత బిజీగా ఉండి టక్కని చెప్పేసి ఒక పక్కకి వెళ్ళటం అనేది అది రిస్క్తో కూడుకున్న వ్యవహారం రిస్క్ తీసుకోనని అంటలా ముందు ఆ టైము ప్రస్తుతం అయితే లేదు ప్రస్తుతం ఏంటంటే అది ఎప్పుడు వస్తుందంటే నేను డైరెక్టర్ అవ్వాలని రాలేదండి ఇక్కడికి రైటర్ అవ్వాలనే వచ్చా రైటర్ అయ్యా ఎలా బతకాలనుకున్నానో అలా బతుకుతున్నా దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ డైరెక్టర్ అవ్వాలని వచ్చి రైటర్ అయిన వాళ్ళు వాళ్ళ ఫైనల్ టార్గెట్ డైరెక్షన్ కాబట్టి వాళ్ళు డైరెక్షన్ చేసేస్తారు డైరెక్షన్ కోసమే వాళ్ళ ప్రయత్నాలన్నీ ఉంటాయి రచయితగా ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఫైనల్ టార్గెట్ డైరెక్షన్ కాబట్టి అటువైపే ఉంటుంది దృష్టి అంతా నా ఫైనల్ టార్గెట్ డైరెక్షన్ కాదు రైటర్ అవుదామని వచ్చారు రైటర్ అయ్యారు ఇప్పుడు నాలాంటి వాడికి డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే నాలో నుంచి ఒక కథ వచ్చి చాలా కథలు వస్తూ ఉంటాయి చాలా ఐడియాలు వస్తూ ఉంటాయి అయితే అన్ని కథలు నేనే చెప్పాలనిపించదు ఇది ఈ కథ నేను చెప్పాలి నేనే చెప్పాలి నాలాగా చెప్పాలి అనేటువంటి కథ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఎస్ డైరెక్షన్ చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది ఇప్పటికీ అలాంటి కథ ఇప్పటికైతే ఇది నేనే చెప్పాలి నాలాగా చెప్పాలి అనిపించే కథ నాకు ఇంకా బ్రెయిన్లోకి రాలే వస్తే చేస్తానో తెలియదు